బంగారు తెలంగాణలో ఉపాధి అవకాశాలు లేక యువకుల బతుకులు ఆగమయ్యాయన్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శర్మిల. ఉప ఎన్నిక వస్తేనే దత్తత తీసుకుంటామని చెప్తున్న కేటీఆర్కు సిగ్గుందా అని ప్రశ్నించారు. మునుగోడులో ఎందుకు ఇన్నాళ్ళు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ఉమ్మడి నిజామాబాద్లో పాదయాత్ర చేస్తున్నారు శర్మిల. కేసీఆర్ కాళేశ్వరం కుంభకోణం, కేటీఆర్ ఫినిక్స్ కుంభకోణం, కవిత లిక్కర్ స్కామ్ తప్ప టీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు శర్మిల. కేసీఆర్ గారు చెప్పిన మాట కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తా, గోదావరి నీళ్లు తీసుకొస్తా, లక్షల ఎకరాలకు నీళ్లు బారిస్తా, మీ కాలు అడుగుతా, ఈ పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పాడు. మీరు గెలిపించండి, 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు. అసలు దత్తత ఎందుకు తీసుకోవాలండి? మునుగోడు ఏమైనా పాకిస్తాన్లో ఉందా? మునుగోడు ఏమైనా కర్ణాటకలో ఉందా? మునుగోడు ఏమైనా మహారాష్ట్రలో ఉందా? మీరు అధికారంలో ఉండి ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అంటే మీరు దత్తకు తీసుకోవాలా? అంటే ఇంతకుముందు మీకు మునుగోడు కనిపించలేదా? ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి మీరు గెలవాలి కాబట్టి మీరు ఈ ప్రామిస్ చేస్తున్నారా దత్తత అని? అయినా దత్తత తీసుకోవడం ఏమిటండి? దత్తత తీసుకుంటున్నాము అని చెప్పడము అంటే ఏమిటర్థము? మాకు 8 సంవత్సరాలుగా మీరు అధికారం ఇచ్చారు, మాకు అభివృద్ధి చేయడం చేత కాలేదు, మేము చేతగాని వాళ్ళం, ఇప్పుడు మీరు ఓట్లేయండి, ఇప్పుడు మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారా? సిగ్గుండాలి కదా. ఏం చెప్తున్నారు అసలు? మీరు దత్తత తీసుకొని మాత్రం ఏం చేస్తారు? అసలు కొడంగల్లు దత్తత తీసుకున్నాడు, ఇదే కేటీఆర్, ఇదే ఎలక్షన్ ప్రామిస్గా నేను కొడంగల్ని దత్తత తీసుకున్నానన్నాడే. అసలు ఏం అభివృద్ధి జరిగింది కొడంగల్లో? మీరు మాటిస్తారు, అది తప్పుతారు.